తెలంగాణ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతున్న కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తప్పనిసరిగా రేషన్ కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసి ఉండి, తప్పనిసరిగా వారికి ఈకేఎస్ అంటే బయోమెట్రిక్ అనేది వేసుకుని ఉండాలనే ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా రేషన్ కార్డులను ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈకేవైసీ చేసుకోవాలని గత నెలలో కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ చేసుకోలేదని అయితే గుర్తించడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అటువంటి వారందరినీ వెంటనే తొలగించబోతున్నట్లు, అలాగే డూప్లికేట్ రేషన్ కార్డులు కూడా ఎరివేయబోతున్నట్లు, అలాగే చనిపోయిన వారి పేర్లు గతంలో చాలా మంది ఉన్నారని, అంటే గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు పాత రేషన్ కార్డులు వెరిఫికేషన్ జరగలేదని, అధిక మొత్తంలో రేషన్ పంపిణీ అనేది వృధా అనేది అవుతున్నట్లు, ప్రభుత్వానికి లాస్ అనేది వస్తుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా బోగస్ రేషన్ కార్డులు వేరువేయడంతో పాటు చనిపోయిన లబ్ధిదారులు అలాగే అనర్హులను కూడా తొలగించబోతున్నట్లు, ఈ యొక్క ప్రక్రియ ఎప్పుడైతే పూర్తనేది అవుతుందో అప్పుడు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డులు ఎరివేతలో భాగంగా వారందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో ఈకేఎస్ అయితే చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క లబ్ధిదారుడు 2 లేదా 3 కార్డులు కూడా లబ్ధిదారులు ఉన్నట్లు, తప్పనిసరిగా ఒక వ్యక్తి ఒక రేషన్ కార్డులో ఉండాలనే ఉద్దేశంతో ఎవరైనా సరే 2 లేదా 3 రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ బయోమెట్రిక్ అనేది వేసే సమయంలో వీటికి సంబంధించి ఎన్ని రేషన్ కార్డులు అనేది ఉన్నాయనే విషయాలను ఈజీగా గుర్తించడంతో పాటు వారికి సంబంధించి మిగతా రేషన్ కార్డుల వారి యొక్క పేర్లు అనేది అయితే తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రక్రియ త్వరలోనే పూర్తనేది కాబోతున్నట్లు, వచ్చే నెలలో తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డులు అంటే డూప్లికేట్ రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎరివేత ప్రక్రియ పూర్తనేది అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతం ప్రజాపాలనలో దాదాపుగా 1 కోటి మంది వరకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు అప్లై అనేది చేసుకున్నారని, అంటే కొంతమంది వీరికి సంబంధించిన రేషన్ కార్డులని స్ప్లిట్ అనేది అవ్వడం కొత్త రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకున్నట్లు, అలాగే ఆన్లైన్ లో మరొక 25 లక్షల మంది వరకు కొత్త రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకున్నట్లు, వీరందరికీ సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క బోగస్ రేషన్ కార్డులు కనుక ఎరివేసినట్లయితే కొత్త వారికి ఈజీగా రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేదా ప్రజాపాలనలో అప్లై అనేది చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించి అందరితో కలిపి రేషన్ కార్డు జారీ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఈకేఎస్ఈ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఈకేఎస్ఈ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ అయితే చేయబడుతుంది. ఎవరైనా సరే ఈకేఎస్ఈ కనుక చేసుకోకపోయినట్లయితే, అంటే ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే వారి యొక్క పేర్లు అనేది తొలగించడం, అలాగే కార్డులో ఉన్న వారికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు చనిపోయిన వారి పేర్లు అనేది తొలగించలేదని, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా కూడా చాలా మంది రేషన్ కార్డులు కలిగి ఉండి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు, వీరందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ లో వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు తొలగించబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. అవకాశం కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఈ యొక్క రేషన్ కార్డుకు మీరైతే ప్రజాపాలన అప్లై అనేది చేసుకోండి.